महिला दिनोत्सव सदर्भंग निजापेट मंडल केन्द्र ग्राम पंचायती आवरण में मंडल एंपीपी सिद्धिरामुलु ग्राम सरपंच अनुषा एंपीटीसी लहरी रेड्डी आध्वर्यंलो ग्राम पारिशुध्य कार्मिकुलकु अंगनवाडी टीचर्लकु द्वाक्रा ग्रूप महिललकु शालुवलतो घनंगा सत्करिंचारु। ई सदर्भंगा वारु मात्लाडुतू मुख्यमंत्री केसीआर महिललकु एन्नो पथकालु प्रवेशपेट्टि आदर्शंगा निलुस्तुन्नारनि महिला दिनोत्सव सदर्भंगा महिललनु सन्मानिंचडं गोप्प विषयमन्नारु। మహిళల కోసం ముఖ్యమంత్రి 50% రిజర్వేషన్లు కల్పించాలని మహిళల కోసం మహిళా బంధు ప్రకటించడం హర్షించదగ్గ విషయమని తెలుకొనియాడారు। ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సిద్ధిరాములు గ్రామ సర్పంచ్ అనుష ఎంపీటీసీ లహరి రెడ్డి గ్రామ సర్పంచ్ కొమ్మట బాబు సొసైటీ చైర్మన్ బాపురెడ్డి పట్టణ అధ్యక్షులు నాగరాజు యూత్ అధ్యక్షులు రాజు టిఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నర్సింహులు సొసైటీ మాజీ చైర్మన్ కిష్టారెడ్డి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు అంగన్వాడీ టీచర్లు పారిశుద్ధ్య కార్మికులు డ్వాక్రా గ్రూప్ మహిళలు గ్రామస్తులు నిజాంపేట మండలంలో మహిళల దినోత్సవం పురస్కరించుకొని పారిశుద్ధక వేతల కార్మికులకు మరి అంగన్వాడీ టీచర్లకు ఆశా వర్కర్లకు మహిళల డాక్టర్ గ్రూప్ మహిళలకు అందరికీ సన్మానం చేయడం జరిగింది। ఒకప్పుడు ఆడపిల్ల పుడితే భారంగా భావించే తల్లిదండ్రులు ఈ రోజు ఆడపిల్ల పుట్టడానికి అదృష్టంగా భావిస్తున్నారు। ఈ మహిళల దినోత్సవాన్ని అందరూ హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను। మండల కేంద్రంలో మరి అలా మహిళా దినోత్సవం పురస్కరించుకొని మరి పారిశుద్ధ కార్మికులకు అంగన్వాడీ టీచర్లకు ఆశా వర్కర్లకు మరి మహిళా గ్రూపులకు మరి ఇలా ఘనంగా సన్మానించడం జరిగింది। మరి మహిళలు లేని మరి మనిషి మనగడం లేదు, మనిషి పుట్టుకనే లేదు। మరి మహిళలకు మరి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 50% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మరి గౌరవ ముఖ్యమంత్రిగా తెలుస్తున్నాను। ఈ రోజు మహిళా దినోత్సవం మరి అంగరంగ వైభవంగా మరి 3 రోజుల నుంచి ఈ యొక్క మహిళా బంధు పేరుతోని మరి గౌరవ ముఖ్యమంత్రి కూడా చాలా ఘనంగా చేయడం జరిగింది। ఈ రోజు నిజాంపేట మండల కేంద్రంలో మరి అందరికీ సామూహికంగా మరి వాళ్ళందరికీ శాల్వాతోని ఘనంగా సన్మానం చేయడం జరిగింది। ఈ విధంగా ఈరోజు తెలంగాణ మహిళలందరికీ మరి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుస్తున్నాము। అదేవిధంగా మా మండలంలో ఉన్నటువంటి మహిళా మాలందరికీ నా యొక్క ధన్యవాదాలు మరి నమస్కారం తెలుస్తున్నాను। మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళలందరికీ సన్మానం చేయడం జరిగింది। పారిశుద్ధ్య కార్మికులకు, అంగన్వాడి టీచర్లకు, ఆశా వర్కర్లకు మరి ప్రతి ఒక్కరికి సన్మానం చేయడం జరిగింది। నా రాష్ట్ర మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు।